విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో టీడీపీ విజయోత్సవ సంబరాలు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించడంతో బొబ్బిలికోటలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మరియు మాజీ ఎమ్మెల్యే తెంటూ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ విజయం సెమీఫైనల్స్ మాత్రమేనని 2024లో టీడీపీ బొమ్మ దద్దరిల్లిపోతుందని అన్నారు. ఈ ఎన్నికలో అతి తక్కువ సమయంలో తమ అధిక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావును ప్రకటించడం, పట్టభద్రులంతా ఓటు వేసి భారీగా గెలిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంతోషంగా చిందులు వేశారు. బొబ్బిల్లి నియోజకవర్గం 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరైనటువంటి క్యాంపెయిన్ లేనటువంటి పరిస్థితులు ఈరోజు చాలా నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ